అందరికీ దండాలు నేను మీ లాట్ కాన్నారన్న వెల్కమ్ టు ఈజెం టీవీ టీ టైం విత్ లాట్కాడ్ ఈరోజు ఏమేమి వార్తలు ఉన్నాయి ఇక మనం తెలంగాణ ఆడబిడ్డలంతా బతుకమ్మ సంబరాలు వెళ్ళిపోయారు ఇక మనం కూడా పేపర్లలో ఏమేమి ఇచ్చారు ఏం చూద్దాం ఒకసారి తెలంగాణలో ఆంధ్రజ్యోతి అబార్షన్ మహిళల హక్కు పెళ్ళైనా కాకుండా గర్భాన్ని తొలగించుకోవచ్చు వాస్తవానికి ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దీన్ని అందరూ స్వాగతించాలి ఎందుకంటే అబార్షన్ చేయించాలంటే ఆడపిల్లకు అది పెద్ద సమస్య అయిపోయింది ఖచ్చితంగా మహిళలు పురుషులు అందరూ ఈ దేశంలో సమానం అంటే ఇది కూడా సమానం ఎందుకంటే స్త్రీ పురుషుల కలయిక వలనే ఒక పిండం అనేది వస్తుంది అట్లా అది తీసేయాలంటే అది ఎన్ని ఇబ్బందులు ఆడాలను ఆడపిల్ల చాలా సమాజంలో చూస్తుంటాము నాణ్యమైన డాక్టర్లు ఎదుర్కోక ఏదో దొంగసాడుగా తీసేపిచ్చుకునే క్రమంలో ఆడపిల్లలకు హెల్త్ ఇష్యూస్ వచ్చుడు ఆర్ఎంపీ డాక్టర్లు దీన్ని పైసలు తీసుకొని ఏమో అడగలేదు దీన్ని బిజినెస్ చేసి వాళ్ళ ఆరోగ్యాలు చెడగొట్టుడు ఇట్లాంటి నాశనం మస్తు ఘటనలు చూసినాం మనం ఇసువంటివి కాబట్టి అసువంటివి కాకుండా ఇది చట్టబద్ధంగా వాళ్ళకు ఒక హక్కు మహిళల హక్కు అనేది సుప్రీంకోర్టు బల్ల గుద్ది చెప్పింది ఇక ఆడబిడ్డలు మీకు ఏం పీకర్ ఉండదుగో సు మనకు కోర్టులు మనకు ఉన్నాయి మన కోసం మనకు పనిచేసాయి కాబట్టి కాబట్టిగో మీకు మీ హక్కు ఇచ్చింది తేడా చూపించడం రాజ్యాంగ విరుద్ధం ప్రాథమిక హక్కు ఉల్లంఘనే చూసిర్రా మనం అనుకుంటాం ఈ దేశ రాజ్యాంగం మాకేం చేసిందని మహిళలు అనుకుంటారు కదా చూడరమ్మా తేడా చూపించడం రాజ్యాంగ విరుద్ధం మీకోసమే రాశాడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం తేడా చూపించడం మహిళలపై తేడా తేడా చూపించడం రాజ్యాంగ విరుద్ధం అదే మళ్ళీ మీ మత సంప్రదాయ ప్రకారము మీ కుల సంప్రదాయ ప్రకారము మీకు ఇంత స్వేచ్ఛ ఉండదు అదే భారత రాజ్యాంగం ప్ర ప్రకారం చూడండి మీకు ఎంత స్వేచ్ఛ చూపించిందో ప్రాథమిక హక్కు ఉల్లంఘనే అని చెప్తుంది వైవాహిక అత్యాచారం కూడా రేపు కిందికే వస్తుంది వైవాహిక అత్యాచారం మ్యారేజ్ అయినాక కూడా ఒక స్త్రీకి ఇష్టం లేకుండా పురుషుడు సతాయిస్తే అత్యాచారం చేస్తే శృంగారం చేస్తే అది కూడా రేపు కిందికే వస్తుంది చట్టం అంతా మీదిక్కే ఉంది ఆడబిడ్డలారో ఒకసారి చూడరు ఈ బతుకమ్మ సీజన్లా ఒక ప్రకృతిని పూలతోటి మీరు పూజిస్తారు కదా ఆడపిల్లను బతకనిద్దాం ఎదగనిద్దాం చదవనిద్దాం అనేది మనం మొన్ననే చెప్పుకున్నాము అట్నే ఇగో మీకు కూడా ఇట్లాంటి మంచి మంచి చట్టాలు ఉన్నాయి అత్యాచార బాధితుల పరిధిలోకి భార్యలు కూడా వస్తారు ఇప్పుడు మ్యా ఇప్పుడు బ్యా మ్యారేజ్ అయ్యే భార్యలు కూడా ఖచ్చితంగా మీకు ఇష్టం లేని శృంగార ఏ రకంగా జరిగినా అది కూడా అత్యాచార బాధితుల పరిధిలోకే భార్యలు కూడా వస్తారని ఇగో సుప్రీంకోర్టు చెప్పింది మైనర్లకు కూడా గర్భ విచిత్తి హక్కు పద్దెనిమిది ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు నిన్న తర్వాతనే కాదు నిండక ముందు కూడా ఎట్లాంటి పొరపాటు జరిగేమన్నా అయినా కానీ అది మీకు హక్కుగా సుప్రీంకోర్టు ఇచ్చింది ఎందుకంటే స్త్రీ పురుషుల సమానము కాబట్టి ఒక పురుషుడు పురుషుడు ఒక పిండానికి ఒక గర్భధారణకి పురుషుడంత కారణము స్త్రీ కూడా గంతే కారణం ఇద్దరి తప్పు కానీ పురుషుడిని ఈ సమాజం ఎప్పుడు తప్పులేక చూడదు ఒక గర్భం వస్తే ఆ గర్భానికి కూడా అనేది ఆనంత ఆనంత ఈ ఒక దోషి లేక చూడదు కానీ ఒక అమ్మాయిని అట్లా చూస్తుంది కాబట్టి అట్లాంటిది ఉండొద్దు అట్లాంటి వివక్ష ఉండొద్దు అనేది సుప్రీంకోర్టు మనకి ఇచ్చిన చట్టాల ప్రకారము మహిళల కోసం పనిచేస్తుంది వారి వివరాలను వెల్లడించకుండా వైద్యులకు మినహాయింపులు అంటే ఇట్లా అనేది బయట ప్రపంచానికి తెలియకుండా లోపలింట్లా పోయి డైరెక్ట్ డాక్టర్లను సంప్రదించి అబార్షన్ చేయించుకోవచ్చు అనేది మనకు చట్టం చెప్తుంది అట్లని మనకేదో చట్టాలున్నాయో దాన్ని దుర్వినియోగం కూడా చేసుకోకుండా ఒక సాంప్రదాయబద్ధంగా ఒక మంచి హెల్దీ వాతావరణంలో వండుకుంటా ఇట్లాంటిది ఉండాలి ఎన్టీపీ చట్టాన్ని విశాల హృదయంతో చూడాలి ఇదేగో నేను చెప్తున్నాను కదా విశాల హృదయం అంటే ఇదే చట్టం ఉంది కదా దాంట్లో లొసులతో అడవులే వేయకుండా ఖచ్చితంగా అవి పాటించుకుంటూ ఒక మంచి వాతావరణం ఉండేటట్టు చూసుకోవాలి మారుతున్న సామాజిక అలవా అలవాట్లను బట్టి చట్ట నిబంధనలకు భాష్యం చెప్పాలి సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వాస్తవానికి ఇది ఇన్ని రోజులు ప్రతి మహిళకు ప్రతి అమ్మాయికి చాలా పెద్ద ఇది పరిశానే ఆ పరిశాను లేకుండా ఇగో ఇలా కోర్టు ఇట్లా తీర్పిచ్చింది కాబట్టి దీని అందరూ స్వాగతించాలి నేనైతే స్వాగతిస్తున్నా ఒక స్త్రీ స్వాతంత్రం కోసం స్త్రీ హక్కుల కోసం స్త్రీ సమానత్వం కోసం నేను మాట్లాడతాను కాబట్టి నేను ఖచ్చితంగా పురుషులకు ఎట్లాంటి న్యాయాలు ఉంటాయో ఎట్లాంటి చట్టాలు ఉంటాయో అమ్మాయిలకు కూడా అట్లాంటి న్యాయాలు జరగాలని నేను కూడా డిమాండ్ చేస్తున్న వాస్తవానికి సుప్రీంకోర్టు చాలా చక్కగా తీర్పిచ్చింది దీన్ని అందరూ స్వాగతించాల్సిన విషయము